ఏంట్రా పిలుస్తుంటే వచ్చేసా? పనేరా, నేను ప్రేమించిన అమ్మాయి. రే, అదృష్టం అంటే నీదేరా, క్లేట్ చేయకుండా వెళ్ళి అమ్మాయితో మాట్లాడు. రే, దేవుడు నీకు ఇచ్చిన చివరి అవకాశం రా. ఈరోజుగా నీ ప్రేమ కోసం చెప్పకపోతే ఇంకా నువ్వు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. హలో సిస్టర్. సిస్టర్, మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా ప్లీజ్? సిస్టర్, ఏమనుకోకండి, కూర్చోండి సిస్టర్ ప్లీజ్. హాయ్ సిస్టర్, నా పేరు శివ, మా వాడి పేరు రాఘవ. రే, ఏమైనా మాట్లాడరా. మాట్లాడరంటే దిక్కులు చూస్తున్నావేంట్రా? సిస్టర్, మీకు విషయం గురించి చెప్పాలి. డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేస్తాను. మా వాడు కొంతకాలం నుంచి మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు, కానీ ఆ విషయం ఎలా చెప్పాలో తెలియక భయపడుతున్నాడు. అంటే భయం అని చెప్పట్లేదు, ఒక రకంగా చూసుకుంటే మా వాడికి లేడీస్ అంటే సిగ్గు ఎక్కువ. నాకు ఎలాగో సిగ్గులేదనుకో. ఇదే క్యాంటీన్లో ఫస్ట్ టైం మిమ్మల్ని చూశాడు. ఇది జరిగింది. తప్పు ఒప్పు, మా వాడి మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి సిస్టర్ ప్లీజ్. సారీ, ఎనకు తెలుగు తెలియదు. మీ తమిళ పెన్ను? అంటే మీకు తెలుగు తెలీదా? ఇల్లే. మీ చావు మీరు చావండి. యారు యారు ఇల్లు? అప్పా, నమ్మది కాలేజ్ ఫ్రెండ్స్. ఓహో, అప్పుడే. వనకం అప్పా. వనకం వనకం. ఫోన్ కట్ చేయతు పేసలమ్మా. ఎన్న నడికము ఎంట్రీ పైతిన్? సారీ అప్పా, కవలపడి ఇల్లే. సరే సరే, సీక్రం వందు ఫేసు. నేను పోయి వాయ్ అప్పా. దీనికేమో తెలుగు రాదు, వీళ్ళు బాబుకేమో బుద్ధి లేదు. స్టాప్ ఇట్. కొంచెం ఏమైనా మేనర్స్ ఉందా? అమ్మాయిలతో ఇలాగైనా బిహేవ్ చేసేది? సారీ సారీ సిస్టర్, మా వాడి బాధ చూడలేక నేను అలా మాట్లాడేశాను. అయినా నువ్వేంటో, ఎప్పుడో చూసి నువ్వు ఇష్టపడ్డావు, ఇప్పుడు ఏకంగా ప్రపోజ్ చేస్తున్నావు. అయినా నా ఇష్టాయిష్టాలతో పనిలేదా? అది కాదు. చూడు, ఇంక ఇవన్నీ మర్చిపో. నాకు ఆల్రెడీ మ్యాచ్ ఫిక్స్ చేశారు. ఇవన్నీ ఇక్కడితో వదిలేయడమే మనందరికీ మంచిది. హలో, ఎందుకు ఏడుస్తున్నావు? నేనేం చేశానని? నువ్వే సెలెక్ట్ చేసుకుని, నువ్వే ప్రేమించేసి, నీకు నువ్వే ఏదేదో ఊహించేసుకుని, నేనేదో చేసినట్టు ఎందుకు అడుస్తున్నావు? లుక్, ఇంతకుముందు ఎప్పుడైనా కలుసుకున్నామా? పోనీ ఎప్పుడైనా మాట్లాడుకున్నామా? అట్లీస్ట్ మన ఇద్దరికి పరిచయమైన ఉందా? మరి ఎలా ప్రేమించమంటావు? జ
జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా ఇవన్నీ ఇక్కడితో వదిలేద్దాం. కనీసం పెళ్లికి కూడా పిలవలేదని నన్ను తిట్టుకోవడం లాంటివి చేయొద్దు. జూలై 2nd week 13th తిరువనంతపురంలో పంచాక్షరి టెంపుల్ దగ్గర ఎర్లీ మార్నింగ్ 3:40 నా మ్యారేజ్. వచ్చి 4 అక్షంతులు వేసి భోంచేసి వెళ్ళాను. కావాలంటే ఇప్పుడు చివరిలో 7. ఓర్దినమ్మా, కళ్ళతో కావాలని నోటితో వద్దని ఒకేసారి చెప్పిందిరా. ఏ చోటు చాయ్ అదేంటి ఒకటే తెచ్చో? మీరు ఛాయ్ అని అన్నారు కదా సార్. నేను రెండని చూపించాను కదా, చూడలేదా? సారీ సార్. అరే ఇందాక తను చెప్పింది విన్నావా? అర్థమైందా? జూలై 2nd week థర్టీన్త్న తిరువనంతపురంలో పంచాక్షరి టెంపుల్ దగ్గర ఎర్లీ మార్నింగ్ 3:40 నా మ్యారేజ్. ఏం చేస్తున్నాడు? కావాలంటే ఇప్పుడు చివరిలో 7. వాత.